గైస్ మీరు చూస్తుంది ఏది నిజం కాదు, ఎలా ఉన్న వీడియోని జస్ట్ 1 సెకండ్లో ఎలా మార్చేయచ్చు అనమాట. సో ఇది నేను రికార్డ్ చేసే రూమ్, యాక్చువల్ రూమ్ ఎలాగా, బట్ ఏంటంటే నేను వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేశాక సో ఎలా చేంజ్ అయిపోద్ది. సో ఎలాగ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, వీడియోని అయితే ఈ విధంగా రికార్డ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కెమెరా కదలకుండా అయితే ఈ విధంగా రికార్డ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఆ వీడియోని కైన్ మాస్టర్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో మీకు నచ్చిన ఫ్రేమ్ని, సో పక్కన ఉన్న ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ ద్వారా మనం ఆ ఫ్రేమ్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడు మీరు గూగుల్లో అడోబ్ ఫైర్ఫ్లై అని టైప్ చేయండి. సో ఫస్ట్ వచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సో మీరు ఫస్ట్ టైం కనుక వెళ్తే కనుక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ అయితే అయిపోండి, ఫుల్లీ ఫ్రీ అన్నమాట, మనకి ఎటువంటి పెయిడ్ వెర్షన్ అయితే కాదు. సో మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఈ ఆప్షన్ ఉంది కదా, సో దీంట్లోకి అయితే వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, సో అప్లోడ్ ఇమేజ్ అన్నదే ఇందాక మనం స్క్రీన్ షాట్ తీసాం కదా, ఆ ఇమేజ్ అన్న దాంట్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో మనకి అవసరం లేని పార్ట్ అంతా మనం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కింద ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ప్రాంప్ట్ ఏ విధంగా ఇవ్వాలంటే మీకు నచ్చిన రూము ఏ విధంగా కావాలో ఆ విధంగా ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. సో నాకు ఇక్కడ క్లాస్ హౌస్ అని ఇస్తున్నాను ప్రాంప్ట్, జనరేట్ చేస్తే దానికి తగ్గట్టుగా మనకి రూమ్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. అది నచ్చకపోతే మనకి ఇక్కడ ప్లస్ మోర్ సింబల్ మీద టైప్ చేస్తే మనకి ఇంకా ప్రాంప్ట్స్ అయితే వస్తాయి, అంటే ఇంకా ఫొటోస్ అయితే వస్తాయి అన్నమాట. సో నాకు ఇదైతే నచ్చింది. సో ఇంకా నాకు ఇక్కడ టేబుల్ మీద ఇంకా చెత్త చేతారం బోల్డ్ అయితే ఉందన్నమాట, దాన్ని కూడా సెలెక్ట్ చేస్తున్నా. అక్కడ సిస్టమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి సిస్టమ్ ప్రాంప్ట్ ఇచ్చి నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్లోనే మంచి ఇమేజ్ అయితే వచ్చింది. మీకు నచ్చకపోతే కనుక ఇంకా అక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది కూడా నచ్చకపోతే కనుక పక్కన ప్లస్ సింబల్ మీద టైప్ చేస్తే ఇంకా మంచి మంచి అయితే వస్తాయి అన్నమాట. సో ఈ పక్కన వచ్చేసరికి మనకి బుక్ షెల్ఫ్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అక్కడ కూడా నేను సెలెక్ట్ చేసి బుక్ షెల్ఫ్స్ అయితే ఇచ్చేస్తున్నాను. సో దాన్ని మొత్తం ఓవరాల్ లుక్ బాగున్న తర్వాత మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గైస్ ఇప్పుడు కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్లో న్యూ క్రియేట్లోకి వెళ్ళండి. సో 16:9 రేషియో క్రియేట్. సో మనకి డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందాక మనం ఫోటో డౌన్లోడ్ చేసాం కదా, క్రియేట్ చేసి అది ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి లేయర్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి ఇందాక మీరు రికార్డ్ చేసుకున్నారు కదా వీడియో, ఆ వీడియో అన్నదే ఇంపోర్ట్ చేసుకోండి. సో వీడియో కన్నా ఫోటో అన్నదే షార్ట్గా ఉంది కదా. ఇప్పుడు వీడియోకి తగ్గట్టుగా మొత్తం ఎక్స్టెన్షన్ అయితే చేసుకోండి, మొత్తం ఫుల్ వరకు ఎక్స్టెన్షన్ చేసుకోండి. వీడియో అన్నది మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఫుల్గా స్క్రీన్కి తగ్గట్టుగా మనం పెట్టుకోండి. వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. క్రాప్లోకి వెళ్ళిన తర్వాత సో మనం ఉన్న పార్ట్ తప్ప మిగతా పార్ట్ అంతా రిమూవ్ చేసేయండి. ఇలాగా మనం ఉండే పార్ట్ వరకు మాత్రం తీసుకురండి. సో ఇప్పుడు చూసారా వెనకాల దానికి ముందర మనం చేసే వీడియోకి బ్లెండ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా వెనకాల ఫోటో అన్నది మనకి క్లారిటీగా అయితే లేదు, ఇంకో ఫోటో కూడా వచ్చేస్తుంది. సో ఇంకో లేయర్ కూడా క్లియర్ చేసుకోండి. డూప్లికేట్ లేయర్ అన్నది క్లియర్ చేసుకోండి. దీనికి డూప్లికేట్ లేయర్ అన్నది క్రియేట్ అయింది కదా, దాన్ని కూడా క్రాప్ చేసుకోండి. కరెక్ట్గా ఫ్రేమ్ అన్నది కరెక్ట్గా సెట్ అవుతేనే మీకు బ్యాక్గ్రౌండ్కి అయితే సెట్ అవుతుంది. వీడియో కదలకుండా ఎందుకు తీయొద్దన్నాను ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. వీడియో కనుక వెనకాల బ్యాక్ సైడ్ కదులుతూ ఉంటే కనుక మనం సెట్ చేసుకునే ఫ్రేమ్ అన్నది దాంట్లోకి అయితే సెట్ అవ్వదు. సో గైస్ ఇది ఫైనల్ అవుట్పుట్ వీడియో అనమాట. సో ఇది నేను రికార్డ్ చేసే రూమ్, యాక్చువల్ రూమ్ ఎలాగా. బట్ గైస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. డోంట్ ఫర్గెట్ దట్ బెల్ ఐకాన్.